డైరీ ఫార్మింగ్ ప్రతిరోజు పొద్దున్నే లేచి ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడమే ఎవరికి రోజు ప్రారంభం కాదు. మనం రోజు తాగే టీ కాఫీ మరియు ఆహార పదార్థాలుగా వాడే పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, పనీర్ ఇతర అన్ని కూడా పాలతో తయారవుతాయి. కానీ అవి మనకు తెలుసు, కానీ ఆ పాలను ఉత్పత్తి చేయడానికి రైతులు చేసే కృషి మనం వర్ణించలేనిది. అలాంటి ఆ పాల ఉత్పత్తి మరియు పాడి పరిశ్రమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాడి పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత. డైరీ ఫార్మింగ్ లాభదాయకమైన వ్యాపారం, అలాగే కాస్త శ్రమతో కూడుకున్న పరిశ్రమ. పాడి పరిశ్రమలు చాలా ముఖ్యమైనవి కావడానికి మరొక కారణం ఏమిటి అంటే, పెరుగుతున్న జనాభాతో పాటు పాల అవసరం కూడా ఎక్కువగా ఉండడమే. పాలు, జున్ను మరి ఎన్నో సహజ సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగం. అందువల్ల పాల అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే పాడి పరిశ్రమలు గ్రామీణ మరియు దేశవ్యాప్తంగా ప్రజలకు కీలకమైన అవసరాన్ని అందిస్తున్నాయి. పాడి పరిశ్రమలు దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఉద్యోగాలు మరియు జీవనోపాధిని కూడా సృష్టిస్తాయి మరియు ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. పాడి పరిశ్రమ యొక్క ప్రయోజనాలు. లాభదాయకమైన పాడి పరిశ్రమ ప్రారంభించడం వల్ల వివిధ ప్రయోజనాలున్నాయి. పాల ద్వారా మనం స్వీట్స్ మరియు నెయ్యి, ఇంకా పెరుగు ఇలాంటి పదార్థాలను తయారు చేసుకోవచ్చు. తద్వారా ఒక ప్రాసెసింగ్ యూనిట్ని తయారు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించవచ్చు. పశువుల నుంచి వచ్చే ఎరువు వ్యవసాయంలో ఉపయోగించవచ్చు. పాడి వ్యాపారం ఈ ప్రదేశాన్ని కలుషితం చేయదు. ఇది చాలా పర్యావరణ అనుకూలమైనది. పాడి పరిశ్రమని ఎలా ప్రారంభించాలి? ఈ పరిశ్రమను ప్రారంభించడానికి ముందే దాని మార్కెటింగ్ మరియు ఉత్పత్తి మీద అవగాహన ఉంచడం చాలా చాలా మంచిది. పశువులను తెచ్చే ముందే ఆ రకం పశువులు మీరు పెంచే ప్రదేశంలో తట్టుకోగలవో లేవో చూసి ఎంచుకోవాలి. పరిశ్రమ ప్రారంభించే ముందే అవి తినడానికి గడ్డిని పశువుల సంఖ్యను బట్టి విస్తీర్ణంలో నాటుకోవాలి. షెడ్ లోపలికి గాలి ప్రసరించే విధంగా షెడ్ని కట్టుకోవాలి. పశువులకు పుట్టిన పిల్లల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి. పశువులు తినే దాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. రోజుకు 2 రోజులకు ఒకసారి పశువుల్ని శుభ్రంగా కడగాలి. మీ పాడి క్షేత్రం యొక్క మొత్తం వైశాల్యాన్ని ఏర్పాటు చేయండి. పాడి పరిశ్రమని ప్రారంభించే ప్రాంతంలో నీటి వసతి, అలాగే పశువుల పాక, అవి మేయడానికి సరిపడా గడ్డిని పెంచే పొలం మరియు దాణాన్ని దాచడానికి ఒక స్టోర్ రూమ్ ఉండేలాగా చూడాలి. యంత్రాలు మరియు మూలధనం నుంచి ఆహారం మరియు పశువైద్య సంరక్షణ వరకు మీ అన్ని ఇతర ఖర్చులు మీరు ఆస్తిపై ఉంచగల జంతువుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. కొనుగోలు చేయాల్సిన పరికరాలు. పాలు పితికే యంత్రాలు, క్రిమిరహితం చేసే యంత్రాలు మరియు పాల నిల్వ ట్యాంకులతో పాటు ఇతర కార్యాలయ పరికరాలను చేర్చాలని గుర్తుంచుకోండి. పాడి వ్యవసాయం గురించి పూర్తి వివరాలు. షెడ్ని మనం రేకులు లేదా పాక ద్వారా నిర్మించుకోవచ్చు. ఏ విధమైన క్రిములు పశువులకు అంటకుండా నేల మాత్రం సిమెంట్తో కట్టించాలి. ఒక్కొక్క పశువుకు 30 నుంచి 40 చదరపు అడుగుల స్థలం ఉండే విధంగా షెడ్ని నిర్మించుకోవాలి. దాణా వేయడానికి స్థలం కేటాయించాలి. దాణా మంచి ఆహారాలు, మంచి ఆరోగ్యాన్ని మరియు పాలు గరిష్ట ఉత్పత్తిని నిర్ధారిస్తాయి. కాబట్టి సరైన పెరుగుదల మరియు మంచి ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి మీ పశువులకు తగినంత నాణ్యమైన మరియు పోషకమైన ఆహారాన్ని అందించడానికి ఎల్లప్పుడూ మీరు ప్రయత్నించండి. అవి ముఖ్యంగా తినే తవుడు, పెసర పొట్టు, పత్తి చెక్క వాటికి రోజు ఒక్కసారి అందించాలి. పాడి పశువులకు ఇతర జంతువుల కన్నా ఎక్కువ నీరు అవసరం. ఎందుకంటే అవి ప్రధానంగా వాటి పాల ఉత్పత్తి కోసమే పెంచబడతాయి మరియు వాటి పాలతో పెద్ద మొత్తంలో నీరు ఉంటుంది. సాధారణంగా ఒక పాడి పశువుకు 1 లీటర్ పాలు ఉత్పత్తి చేయడానికి 5 లీటర్ల నీరు అవసరం. కాబట్టి వారి డిమాండ్ ప్రకారం వారికి తగినంత నీరును అందించాలి. సంరక్షణ మరియు నిర్వహణ. ఏదైనా పశు సంవర్ధక వ్యాపారంలో విజయవంతం కావడానికి మంచి శ్రద్ధ మరియు సరైన నిర్వహణ తీసుకోవడం ప్రధానమైన దశ. కాబట్టి ఎల్లప్పుడూ మీ పశువులను బాగా చూసుకోవడానికి ప్రయత్నించండి. వారికి పోషకమైన ఆహారాన్ని ఇవ్వండి మరియు తగినంతగా మొత్తంలో శుభ్రమైన మరియు మంచినీటిని అందించండి. వాటిని సకాలంలో టీకాలు వేయించండి. తద్వారా మీరు వాటిని అన్ని రకాల వ్యాధులు లేదా అనారోగ్యం నుంచి విముక్తి పొందవచ్చు. వీలైతే ఎల్లప్పుడూ అవసరమైన కొన్ని మందులను నిల్వ చేయండి మరియు పశువును క్రమం తప్పకుండా కడుగుతూ ఉండాలి. అలాగే పాలు. మీ పశువులను పాలు పితికేందుకు ప్రశాంతమైన మరియు నిశ్శబ్దమైన స్థలాన్ని ఎంచుకోవాలి.
మీరు ఆవు కోసం పాలు పితికేందుకు ఒక ప్రత్యేక గదిని నిర్వహించగలిగితే మంచిది. పాలు పితికే యంత్రాలను ఉపయోగించవచ్చు. మార్కెటింగ్. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా మీరు మీ మార్కెటింగ్ వ్యూహాలను కూడా సెట్ చేస్తే మంచిది. పాల ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్నప్పటికీ అనేక రంగాల్లో పోటీ కూడా లేకపోలేదు. 10 పశువులకు పాడి పెట్టుబడి, స్థిర మూలధనం, మరి షెడ్ నిర్మాణం 350,000, పశువుల ఖర్చు 10 అంటే 5 లక్షలు, ఫెన్సింగ్ 10,000, పాత్రలు 50,000, మొత్తం 9,10,000 స్థిర మూలధనం. ఆదాయం, పశువులకు రోజుకు 10 లీటర్ల పాలు, పాలు లీటర్కు 50 రూపాయలు, రోజుకు పాల ఉత్పత్తి 100 లీటర్లు, రోజుకు ఆదాయం 5,000, నెలకు ఆదాయం 5,000 × 30, 150,000, సంవత్సరానికి ఆదాయం 150,000 × 12, 18 లక్షలు, ఎరువుల ద్వారా వచ్చిన ఆదాయం 50,000, మొత్తం ఆదాయం 18,50,000, పని మూలధనం రోజుకు 10 పశువులకు తినే ఖర్చు 600, ఇతర ఖర్చులు 200, మొత్తం పని మూలధనం 800, నెలకు పెట్టుబడి 24,000, సంవత్సరానికి 2,88,000, శ్రమ ఖర్చు 120,000, మొత్తం 4,08,000, సంవత్సరానికి లాభం ఆదాయ ఖర్చు 14,42,000. ఒక 10 పశువుల ద్వారా మనం సంవత్సరానికి 14,42,000 రూపాయలు సంపాదించవచ్చు. నిరుద్యోగులకు ఇది చక్కని ఉపాధి అవకాశం.